ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇవాల్టి ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి ఈ చర్చలో మీకు అందరికీ సుస్వాగతం పలుకుతున్నాము. మనకందరికీ తెలుసు, ఈ మధ్యలో మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ కలహాలు, ఏంటి మనశ్శాంతి అనేది లేకపోవడం జరుగుతుంది. ఇంతకుముందు మనం గత సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఇళ్లలో కలిమి ఉంటుండే, మనశ్శాంతి అనేది ఉంటుండే, ఎక్కడ చూసినా ఆనందంగా బ్రతికే ఒక సమాజాన్ని మనం చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈ జనరేషన్కి వచ్చేసరికి గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఇళ్లలో కానీ ఇప్పుడైనా కూడా మనశ్శాంతి అనేది పిల్లల్లో కానీ కుటుంబంలో పైన కానీ తల్లిదండ్రుల మధ్య కానీ మనం మనశ్శాంతి అనే ఒక అంశాన్ని చూస్తలేము. సో మరి దీనికి గల కారణాలు ఏంటి, మరి దీన్ని ఎలా మనం ఒక హ్యాపీ ఫ్యామిలీగా మనం మన కుటుంబాన్ని తీర్చిదిద్దొచ్చు అని మనం తెలుసుకుందాం. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రీ, సీనియర్ సైకాట్రిస్ట్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ బి కేశవులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. నమస్కారం. సో నేను ఇంతకు ముందు చెప్పినట్టే ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు, ఎక్కడ చూసినా కలహాలే. కుటుంబంలో పిల్లల మధ్య ఒక కలిమి లేదు, తల్లిదండ్రుల మధ్య ఒక కలిమి లేదు, అలాంటి చాలా విషయాలు ఒక కుటుంబం యొక్క ఆనందం అనే ఒక అంశాన్ని తొలగిస్తుంది. మరి దీనికి గల కారణాలు ఏంటి? కరెక్టే. ఎందుకంటే గతంలో మనకు శతాబ్దాల క్రితము దశాబ్దాల క్రితం చూసుకున్నట్టయితే చాలా వరకు కుటుంబాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నాయి. గతంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఇంత డెవలప్మెంట్ కానీ, ఇంత టెక్నాలజీ కానీ, ఇంత ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, ఇంత జనాభా కూడా లేదు, ఇన్ని సౌకర్యాలు కూడా లేదు. కానీ అప్పుడున్న సందర్భాల్లో, అప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులలో కూడా చాలామంది జనాలు మేము ప్రశాంతంగా ఉన్నారని చెప్పారే తప్ప ఇప్పుడు ఎక్కడ చూసినా అరే ప్రశాంతంగా లేదు, మనశ్శాంతి లేదంటున్నారు. అన్నీ పెరిగాయి, ఆర్థికంగా పెరిగారు, సామాజికంగా పెరిగారు, ట్రాన్స్పోర్ట్ రంగం పెరిగారు, ఎలక్ట్రానిక్ పెరిగింది. క్షణాల లోపల నీ మనసులో ఉన్నది బయట వాళ్ళకు చెప్పుకునే స్థాయిలో హైటెక్ స్పీడ్ యుగంలో పెరిగిన ఈ రోజులో కూడా మనసుకి ప్రశాంతి లేదు, మనశ్శాంతి లేదంటే నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకు ఇట్లా మనశ్శాంతి లేకుంటూ ఉంటున్నారు? అన్ని హంగులున్నా, అన్ని అవకాశాలున్నా, ఇది లేదు అది కాదు అనే పరిస్థితిలో ఇప్పుడు ప్రపంచం పెరిగిపోయింది. అంటే ప్రపంచీకరణ ఎప్పుడైతే మొదలైందో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మనిషి లోపల ఆశలు కోరికలు కూడా అంతకంటే రెట్టింపు స్థాయిలో ముందుకెళ్తున్నాయి. ఆశలు కోరికలు పెరిగిన కొద్దీ అవి అనుకున్నట్టు స్థాయిలో అందాలనుకుంటున్నారు. కానీ అంత స్థాయిలో అందుకుంటున్నా కూడా ఇంకా నేను ప్రశాంతంగా లేదు, మనసుకు శాంతి లేదు, ఇంకా అసంతృప్తితోనే ఉంటున్నారు. ఎందుకు అనేది మనం ఆలోచించాలి. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని ఉన్న ఈ పరిస్థితుల్లో కూడా ఈ మనుషులు ఎందుకు అశాంతికి గురవుతున్నారు? మనశ్శాంతి లేకుండా ఎందుకు ఇలా రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు? ప్రధానంగా మనసుకు ప్రశాంతి లేకున్నా, కుటుంబంలో అశాంతి ఎక్కువగా ఉన్నప్పుడు అనేక రకాలైన మానసిక సమస్యలు, అనేక రకాలైనటువంటి శారీరక సమస్యలతో మధ్యంతరంగా తమ జీవితాలను కోల్పోతున్నారు. ఇటు మనసుకు ప్రశాంతి లేకపోతే, ఆ మనసే సరిగ్గా లేకపోతే అది శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తే అటు బీపీలు షుగర్లు వచ్చేసాయి. ఇవి రెండు పెరిగిన తర్వాత స్ట్రోక్ అని, పక్షవాతం అని, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇవి వస్తాయేమో, నాకు వచ్చాయి కదా, బీపీ షుగర్ పెరిగింది, నేను తొందరనే హార్ట్ అటాక్ ద్వారా గానో లేదంటే పక్షవాతం ద్వారా చనిపోతానని భయంతో ఇటు యాంగ్జైటీకు డిప్రెషన్ గురై మధ్యంతరంగానే ఆయుష్ పెరిగినా కూడా 60 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందే చనిపోతున్నారు. నా దగ్గరకు ఈ మధ్యలో ఒక పేషెంట్ వచ్చాడు. మామూలుగా సార్ నాకు అన్నీ ఉన్నాయి, మంచి గవర్నమెంట్ టీచర్ పనిచేస్తున్నాను, 20 సంవత్సరాలు పైగా ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తున్నాను, 50-60 వేల జీతం ఉంది నాకు, నా భార్య కూడా ఇంట్లో చాలా అందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఏ రోజు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, కావాల్సిందల్లా నాకు అరేంజ్ చేశారు, నాకు ఒక పాప ఉంది, పాప డాక్టర్ కోర్స్ చదువుతుంది, అబ్బాయి ఇంజనీర్ చదువుతున్నారు, నాకు 20-30 ఎకరాల ఆస్తి ఉంది, ఆస్తి విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదు, అన్నీ ఉన్నాయి సార్, నేను మంచి మెర్సిడెస్ బెంజ్ కారు కూడా కొనుక్కున్నాను, కానీ నాకు మనసు ఎందుకో ప్రశాంతంగా ఉండలేదు సార్, ఏం చేయమంటారని వచ్చాడు. నేను చాలా చెప్పాను, భవిష్యత్తులో ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, కొద్ది సంవత్సరాల లోపల భవిష్యత్తులో ఒక జబ్బు అనేది వస్తుంది, అదే మనసు ప్రశాంతి లేకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, అన్నీ ఉండి సంతోషంగా లేకపోవడం అనేది భవిష్యత్తులో అత్యంత భయంకరమైన జబ్బుగా పరిణమించబోతుందనే మనం ఇది హెచ్చరికగా చెప్పాల్సి వస్తుంది. ఇతనికి ఈ ఉపాధ్యాయునికి అన్నీ ఉన్నాయి కానీ మనసు ప్రశాంతి లేదు. మరి ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నాయంటే సార్ అన్నీ ఉన్నాయి సార్,
భార్యతో ఇబ్బంది లేదు, కొడుకులతో ఇబ్బంది లేదు, పిల్లలతో ఇబ్బంది లేదు, మా తల్లిదండ్రులతో ఇబ్బంది లేదు, ఆస్తిలో ఇబ్బంది లేదు. అంటే చూడండి, ఏదో ఒక అశాంతి, ఏదో ఒకటి తృప్తి. ఎందుకంటే అతనికి అన్నీ ఉన్నాయి కాబట్టి దేని మీద ఫోకస్ చేయాలి, దేని మీద ఆలోచించాలని తెలియదు. మనిషికి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య మీద ఆయన ఫోకస్ చేసినట్టయితే దాని మీద ఉంటుంది. కానీ ఏం పని లేదు కదా, అన్నీ ఉన్నాయి, ఏం చేయాలో తెలియక ఇట్లా మనశ్శాంతికి గురవుతున్నారు. ఒక చిన్న స్టోరీ ఉంది. ఇటువంటి వాళ్ళని మన సైకలాజికల్ వీళ్ళు క్లబ్ 99 గ్రూప్గా మనం కొందరిని పిలుస్తాం. అసలు క్లబ్ 99 గ్రూప్ ఎలా అయిందో మనకు కూడా తెలియదు. ఒక కథలాగా వచ్చేస్తుంది. అది ఎలా మొదలైందో ఒక రాజు స్టోరీ ఉంది. గతంలో ఒక రాజు ఏం చేశాడు, చాలా మంచి రాజు, దేశాన్ని చాలా అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారు, అన్ని ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు, అన్ని సౌకర్యాలు కూడా కలిగిస్తున్నాడు. కానీ పక్క రాష్ట్రాల మీద కానీ పక్క రాజ్యాల మీద యుద్ధం చేయాలని లేదు, అన్నీ ఉన్నాయి, భార్య పిల్లలు ప్రజలు అన్ని రకాలుగా ఉన్నా కూడా ఆయనకు మనసు ప్రశాంతి లేదు. ఒకరోజు మనసు ప్రశాంతి లేని వాళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుంది, ఎక్కువ భయము ఆందోళనతో ఉండేవాళ్ళు రాత్రి 4-5 గంటల ప్రాంతంలో తన బాహ్య ప్రపంచం బయటకు వెళ్ళి చూస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ 4 గంటల ప్రాంతంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి ఊచే వ్యక్తి అన్నట్టు అక్కడ బండ్రత్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ పనులు చేసుకుంటూ పాట పాడుతూ సంతోషంగా ఉన్నాడు. ఏంటి, నేను ఇంత రాజునే, నాకే మనసు ప్రశాంతి లేదు, కానీ మన బండ్రత్ వాడు ఇక్కడ ఈ కార్మికుడు చాలా సంతోషంగా పాటలు పాడుతున్నాడు, వాడు చాలా ఖుషిగా సాంగ్స్ పాడుతున్నాడు. ఆ సాంగ్స్ విని ఏంటి వీడికి ఇంత సంతోషంగా ఉన్నాడు, అసలు మనకు అర్థం కావట్లేదు అని వెంటనే ఉదయం లేచిన తర్వాతనే 7 గంటల ప్రాంతంలో మంత్రిని పిలుస్తాడు. ఏ మంత్రి, వాడు మామూలు వ్యక్తి, ఏదో జీతం మీద పనిచేసుకునే వ్యక్తి, మనసు ప్రశాంతంగా హాయిగా మంచి లేటెస్ట్ సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు, మరి వీరికి ఇబ్బంది ఏంది అని. అప్పుడు చెప్పాడు, సార్ వీడు 99 గ్రూప్లో చేరలేడు, వీడు ఆ గ్రూప్లో చేరితే వీని పరిస్థితి వేరుంటుంది, మరి ఏంటో మీకు ప్రత్యక్షంగా చూపిస్తానని ఉదయం పూటనే ఆ ఎవడైతే బండ్రోత్ ఉంటాడో అతని ఇంటికి వెళ్ళి వీళ్ళు ఒక ఇంత బంగారం సంచులు వాళ్ళ ఇంటి ముందు వేస్తారు. వాడు డ్యూటీ చేశాడు కాబట్టి సాయంత్రం కాలం లేచిన తర్వాత వాళ్ళ డోర్ దగ్గర తీసుకెళ్ళి సంచి చూస్తే అందులో 99 బంగారు నాణాలు ఉన్నాయి. ఆ నాణాలను చూసిన తర్వాత మేము అబ్బా ఎవరు పెట్టారు, ఎవరైనా మర్చిపోయారా ఏంది అని మీరు చాలా కన్ఫ్యూజ్ అనిపోయి, ఏదేమైతే మనకైతే వచ్చాయి కదా, భయవ దేవుడు ఇవ్వచ్చు, దైవాన్ క్రమ వల్ల వచ్చినాయని వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా లోప తీసుకుపోయి ఆ సంచిని ఎన్ని ఉన్నాయి చూస్తే 99 ఉన్నాయి. అలా భార్య అంటది కదా, 99 ఎవడు పెట్టాడు, ఎవడు పెట్టినా 100 వరకు 100 వరకు పెడతారు, ఏదో ఒకటి మిస్ అయింది కదా అంటారు. సో ఆ 100 కొరకు ఇంకొక దాని కొరకు వాళ్ళు వెతకడం, తెల్లారిదాకా వెతుకుతూనే ఉన్నారు, పక్కకు వెతుకున్నారు, రోడ్లో వెతుకున్నారు, ఇంట్లో అన్ని కుమ్మరిస్తున్నారు, ఏదో ఒకటి మిస్ అయిందని ఒక రోజంతా గడిచిపోయింది. కానీ వెంటనే దొరకలే కదా, 99 అలా పెట్టుకున్నాడు. యథావిధిగా ఆ బంటరోజు డ్యూటీకి వచ్చాడు రాజు. యథావిధిగా మళ్ళీ అదే 4-5 ప్రాంతంలో వెళితే వీడు జగమే మాయా బతికే మాయా అని పాట పాడుకుంటున్నాడు. ఇది పాత స్టోరీ, ఈ కొత్త పాటను మనం పెట్టాము, అది నిజంగా అది స్టోరీ కథ కాబట్టి ఇది అయ్యో సార్ ఈ పాటలు అప్పుడు లేవు కానీ మీరు కన్ఫ్యూజన్ కాదు, ఏంటి మళ్ళీ వీడు ఇలా చేస్తున్నాడు, మళ్ళీ నిన్న సంతోషంగా ఉన్నవాడు ఈరోజు ఇట్లా అశాంతిగా ఉన్నాడు ఏందని మంత్రిని పిలిచి అడిగితే, సార్ వీడు కూడా క్లబ్ 99 చేరాడు. అంటే చూడండి, 99 వచ్చినా కూడా ఉచితంగా ఫ్రీగా వాడు మనసుకు ప్రశాంత లేదు, ఏదో ఒక్కటి మాత్రం తక్కువ ఉన్నందుకే వాడు అశాంతికి మనసు ప్రశాంతికి లేకుండా ఎలా తయారాడో ఒకటే రోజులో చూడండి. అంటే మనిషి అనేది అన్నీ ఉండి కూడా ఏదో ఒకటి లోపం కొరకు 99 ఉండి ఒకటి లేనందుకే ఇంత బాధపడుతున్నాడు అంటే ఇది చాలా చాలా విచిత్రంగా ఈ వ్యవస్థకు చెందిన వాళ్ళనే మనం క్లబ్ 99 అంటామన్నారు. సార్ ఇలాంటి ఒక అంశం మరి పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఖచ్చితంగా పిల్లలపై ప్రభావం అంటే తల్లిదండ్రుల నుంచి తర్వాత మనం పిల్లలు ఎలా పెంచాలి, ఎలా విధానం అనేది వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ లో ఇంకేం చేస్తారంటే మీరు అన్నదాన్ని చెప్తాను, ఆ వ్యక్తికి మనం ఎలా నేర్పగాలి, ఇప్పుడు ఆయన 99% సంతోషంగా అన్ని ఉన్నా కూడా ఒక్కదాని కొరకు ఎంట్లో బాధపడుతున్నాడు, మనకు వచ్చిన ప్రధాన ఉపాధ్యానికి అన్ని ఉన్నా ఎలా అంటే, మనకు సృష్టిలో మన దగ్గర ఒక చిన్న చెంబు లాంటిది ఉంటుంది, నువ్వు మహాసముద్రంలోకి వెళ్ళి నీరు అంతా కావాలనుకోవడం అనేది అసాధ్యం. నీకు ఎంతవరకు చెంబు ఉందో, ఎంతవరకు లాస్ ఉందో, ఎంతవరకు బిందు ఉందో అంతవరకే తోడుకోగలుగుతావు, కానీ అది మొత్తం తోడుకోవాలనే అత్యాశ అంటే ఇక్కడ దీనిలో తెలిసేది ఏంటంటే, మనిషికి అత్యాశకు పోవడం అనేదే అదొక ప్రధాన కారణంగా మనసుకు ప్రశాంతి లేకపోవడానికి. మనిషి యొక్క ఆలోచన విధానమే, అత్యాశనే ప్రధాన కారణము. అంటే నీకున్న వాటికి, నీకు అనుకున్న దానికంటే ఎక్కువగా ఉన్నా కూడా నువ్వు మనసుకు ప్రశాంతి లేకపోవడం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి,
ఉచితంగా 99 వచ్చినప్పుడు ఒక్కదాని కొరకు నిద్ర లేక అశాంతికి గురవడం అంటే నీకు అత్యాశ నీ పేరాశకే ఈ మనశ్శాంతి లేకపోవడం వల్ల జరుగుతుంది. అందుకే అత్యాశ అనేది ప్రధాన కారణం. కాబట్టి అత్యాశ పోతే మీకు జీవితంలో ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. దేవుడు మీకు ఇచ్చిన దానిలోనే సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నించండి. అనవసరంగా అత్యాశ పోతే అనేక రకాల జబ్బులు వస్తాయి. విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే, ఇంకొక మామూలుగా పిల్లల్లో కూడా మీరు అడిగారు పిల్లల్లో ఎలా తయారవుతుంది అనేది కూడా చాలా ఇబ్బందికరం. పిల్లల్లో కూడా మనం ఏం చేస్తాం, వానికి ఎన్ని మార్కులు వచ్చినా మనం మీకు మార్కులు తక్కువ ఉన్నాయి, మీకు ఇబ్బంది పెట్టడం, ఇది చేయడం అది చేయడం వల్ల వాళ్ళ లోపల ఏమవుతుందంటే, మా నేను ఎంత మంచి చేసినా నాయన తిడుతూనే ఉన్నాడు, మా మమ్మీ తిడుతూనే ఉన్నాడు, కాలేజీలు అట్లా తిరుగుతున్నాడు, స్కూల్ అట్లా తిరుగుతున్నాడు అనేది అది యొక్క ప్రభావం ఖచ్చితంగా పిల్లలపై అనేది ప్రభావం ఖచ్చితంగా ఉంది. అందుకే పిల్లలు మన తర్వాత కూడా అదే మాట్లాడదాం, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా పెంచితే వాళ్ళు ఎలా తయారవుతారు అంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఖచ్చితంగా పిల్లలపై పడి ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుర్రాడు, తనకు కుక్కలు అంటే చాలా ఇష్టం. అయితే రియల్గానే ఆ చిన్న కుక్కలు కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్తాడు. అక్కడ ఒక్కొక్కటి ఎంత రేటు సెట్ అంటే వాడు 500 రూపాయలకు ఒకటి అన్నాడు. వాళ్ళ మమ్మీని అడిగాడు, 500 ఈ మమ్మీ అంటే ఇదే కుక్కర్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా చూడు అంటాడు. ఒక కుక్క తీసుకుంటాడు, తీసుకొని దగ్గర పెట్టుకున్నాక ఆ కుక్క బాగా బుద్ధి పెట్టుకున్న తర్వాత చిన్నగా టేబుల్ కింద ఇంకొక చిన్న డాగ్ కూడా ఉంటుంది, ఆ డాగ్ కూడా కావాలి మమ్మీ అని అంటాడు. చూస్తే దానికి బాగా గాయాలై ఉన్నాయి, కాలు రెక్క ఇరిగిపోయి ఉన్నది, ఏంది అది రక్తం కారుతున్నది, మరి ఎలా ఇక్కడ తీసుకొచ్చావని అడుగుతాడు ఆ ఓనర్ను. లేదు, నేను వచ్చేటప్పుడు చిన్నగా యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ కావడం వల్ల దాని దవాఖాన తీసుకెళ్ళలేకపోయాను, దాన్ని ఎందుకు బాబు నువ్వు మంచిగా దాన్ని తీసుకెళ్ళాలి కదా, ఇరిగిపోయినది కాలు ఇరిగిపోయినటువంటి కుక్క రక్తంతో ఉన్నది కదా నేను ఎందుకు తీసుకుపోతావు అని అంటాడు. లేదు, నేను ఖచ్చితంగా నాకు ఆ ఇరిగిపోయిన కాలు రక్తంతో కూడుకున్న నా కుక్క పిల్లనే కావాలంటాడు. వాడు అనుకుంటాడు ఏంది ఇట్లా ఉన్నాడు డిఫికల్ట్ డిఫరెంట్గా ఉన్నాడు అనుకుంటాడు. వాళ్ళ మమ్మీ అబ్దుల నాన్న నువ్వు ఇప్పుడు ఇమీడియట్గా ఆడుకోవాలంటే నీకు నడుస్తున్న కుక్క కావాలి, జంపు చేస్తుంది, ఎగురుతుంది, దగ్గర తీసుకుంటుందా, ఇరిగిపోయిన దాన్ని ఏం చేస్తావు, లేదు మమ్మీ నువ్వు ఇస్తావా ఇవ్వ నాకు అది మాత్రమే కావాలంటాడు. చివరికి ఏదో రకంగా ఆ మొదటి కుక్కను ఈ కుక్కను కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి కొంత దూరంకి వెళ్ళిన తర్వాత ఓనర్ వచ్చి చాలా విచిత్రంగా అడుగుతాడు, ఏంటి బాబు ఇది పనికిరాని కుక్క ఒక రకంగా ఖాళీ అయిపోయింది, అది మంచి అయితే కాదు, దాన్ని మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటాడు. ఆయన అప్పుడు చెప్తాడు, ఒకటే ఆన్సర్ చెప్తాడు, తన పాయింట్ను పైకి లావాడు చూస్తాడు, అతనికి అప్పుడు కాళ్ళు లేవు, కట్టెల ద్వారానే అతను బాగుపడుతున్నాడు. అంటే ఇటువంటి వ్యక్తులను కూడా మనం ఫ్యూచర్లో ఎవరికైనా సపోర్ట్ చేయాలి. అంటే కొంతమంది ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు అడిగారు చిన్నపిల్లల్లో కూడా ఎందుకు అవుతున్నారంటే, చాలా మందికి మానసిక వికలాంగులు ఉన్నారు, శారీరక వికలాంగులు ఉన్నారు, అంటే కాలు లేక ఏళ్ళు లేక కన్ను లేక అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళను కూడా మనం సౌహృదయంతో స్వీకరిస్తే ఈ ప్రశాంతంగా, నాకు మానసిక వికలాంగుడు పుట్టాడండి, నాకు కాలు లేని వాడు పుట్టాడు అని చాలా కుటుంబాలు, ఎందుకంటే 5% పైగా అటువంటి వికలాంగులు ఉన్నారు కాబట్టి చాలా మంది కూడా అసంతృప్తితో ఉంటారు, అన్నీ ఉంటాయి, పిల్లాడు ఇలా ఉంది. సో ఇక్కడ కుక్క ఉదాహరణ బట్టి అంటే మనం అటువంటి వాళ్ళని కూడా దూరం చేసుకోవడం అనేది చాలా వరకు తప్పు. ఇక ఆడపిల్లలు చాలా మంది ఇంట్లో అంటారు, ఏమని ఇప్పుడు పాప ఉందనుకోండి, మీలాంటి పాప, సార్ మా వాళ్ళు నన్ను ఎంత మంచి అసలే చూసుకుంటలేడు సార్ అంటాడు. మన అమ్మాయి వచ్చింది, ఏ అమ్మాయి ఇంటర్మీడియట్ కదా బాగా చదువుతున్నావు, మంచిగా టీవీ షోలలో కూడా పనిచేస్తున్నావు, యాంకరింగ్ అన్నీ చేస్తున్నావు, అయినా ప్రశాంతంగా లేదు సార్, ప్రశాంతత నాకు అసలే లేదంటాడు. ఏంటమ్మా ఎందుకు ప్రశాంత్ మా ఇంట్లో నన్ను ఎవరు లవ్ చేయట్లేదు సార్ అంటాడు. ఏందమ్మా నీ లవ్ చేయడం ఏంది, మీ మా మమ్మీ బాగానే చూసుకుంటారు, డాడీ బాగానే చూసుకుంటారు, అన్ని బాగానే చేస్తారు కదా, లేదు సార్ నన్ను ప్రేమగా మిగతా వాళ్ళు చూసినట్టు నన్ను ఇంట్లో చూసట్లేదు అంట. చాలా తప్పండి, ఎవరైనా ఇంట్లో వాళ్ళు రోజు ఐ లవ్ యూ బేటా, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ వైఫ్ అని ఎవరు చెప్పారు కదా, నువ్వు ఆలోచించే విధానాలు తప్పు. ఎందుకంటే నీకు అన్ని ఇన్ని రోజులు అన్ని కొనుక్కొచ్చి అన్ని ప్రేమగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అన్ని కొనిస్తున్నారు కదా. సో చాలా మందికి ఏంటంటే ఒక ఫాల్స్ బిలీఫ్ అన్నట్టు, నన్ను మా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటలేరు అంటే నువ్వు అడిగిన దాన్ని ఇస్తేనే మంచిగా చూసుకోవడం, సార్ నాకు బాగా పైసలే, నాకు రేజర్ బైజర్ బైక్ పెద్దది కొనియలే సార్ అన్నాడు. అది ఎంతరంటే 125, నువ్వు ఉన్నది ఎంతరా 5 ఫీట్లు కూడా లే సార్, మా ఫ్రెండ్ తోతున్నా నేను కూడా తోతు, ఇది చాలా వరకు బాధాకరమే కదా. సో ఇటువంటి వాళ్ళు ఇంకా నేను అనుకున్న డ్రెస్ కొనియలేదని, అనుకున్న బైక్ కొనియలేదని, నేను ఎవరితోటి వాళ్ళు తిరుగుతాను సార్, ఏ సినిమా అయినా తిరుగుతాను, ఎలా చేస్తానంటే చాలా వరకు తప్పు కదా. సో ఇటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు, వాళ్ళకి ఎన్ని చేసినా కూడా వాడు లైఫ్ లాంగ్ అసంతృప్తి 99 అన్నట్టు వాడు. సో ఈ అసంతృప్తి అనేది ఇటు అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ తల్లిదండ్రులలో కానీ అనేది మంచిది కాదు. దీన్ని అందుకే మనం ఏం చేస్తామంటే, మీరు ఆలోచన విధానంలోనే తప్పు ఉన్నది కాబట్టి ఆలోచనను మార్చుకోండి. ఎందుకంటే మీ ఇంట్లో మిమ్మల్ని పిల్లలు ప్రేమించకపోతే ఇన్ని డబ్బులు పెట్టి డాక్టర్ దగ్గరికి, ఇంత నారాయణ చైతన్యలా హైదరాబాద్ పోయి లక్షలు ఎందుకు ఇస్తారు. దయచేసి పిల్లలు కూడా అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని పైకి రావాలి, మీరు ఒక గొప్పగా, మేము కూలి పని చేసినా కూడా నా పిల్లలు డాక్టర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు,
అందరు కాకపోవచ్చు, కానీ ఆశ కొంతవరకైనా ఉండి నిజం చేయాలి. అట్లీస్ట్ మీ ప్రవర్తనలో మార్పు ఉండాలి. ఇవాళ రేపట్లో ఏం చేస్తున్నారు, చాలా మంది పిల్లలు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఏదో నా కొడుకు హైదరాబాద్లో హాస్టల్లో ఉంటుండు కదా, కష్టం రావద్దని డబ్బులు ఇస్తే దాన్ని తీసుకెళ్లి మత్తు పదార్థాలకు డ్రగ్స్కు బానిస కావడం ఎంతవరకు మంచిది? కొట్లాడుకోవడము, యాక్సిడెంట్లు చేయడము, బాగా మత్తు పదార్థాలు సేవించి రోడ్ల మీద యాక్సిడెంట్ అయ్యి మధ్యంతరంగా చచ్చిపోతే ఎవరు బాధపడుతున్నారు? అంటే ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను, చిన్నపిల్లలు మీకు మానసిక పరిపక్వత ఉండదు. టీనేజ్ పిల్లలకు ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. దయచేసి మీ అమ్మ నాన్నను గౌరవించండి. ఎవరైతే ప్రపంచంలో అమ్మ నాన్నను గౌరవిస్తారో, ఎవరికైతే దైవ భక్తి ఉంటుందో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు మాత్రమే చరిత్రలో గొప్ప వాళ్ళే తప్ప అమ్మ నాన్నను దూరం చేసుకొని అమ్మ నాన్నను పట్టించుకోకపోవడం, అమ్మ నాన్న మీద కొట్లడం, అమ్మ నాన్నని అవమానించే వాళ్ళు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. అందుకే మీకు అన్న నవమాసాలు మంచి పోసినటువంటి పెంచినటువంటి తల్లిని, మీకు నడక నేర్పిన తల్లి తండ్రిని కూడా దూరం చేసుకోకండి. అనవసరంగా వాళ్ళ మీద ద్వేషం పెంచుకోండి. నాన్న చూడంగానే కోపం, మమ్మీ చూడంగానే కోపం, నాకు నాన్నని అడిగిస్తలేదు డబ్బులు ఇస్తే, దయచేసి అవి మర్చిపోండి. ఆలోచనలో మార్పు చేయండి. మీకు తెలియదు, అది మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ కాబట్టి తల్లిదండ్రులను గౌరవించండి. మీ జీవితం అనేది ఖచ్చితంగా మంచుకుంటుందని ఆశిద్దాం సార్. అలాగే చాలా మంది మీరు ఇప్పుడు అన్నారు పిల్లలకి అది కావాలి ఇది కావాలని అంటున్నారు. ఒక వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంటే వాళ్ళు కూడా అదే స్థాయికి ఎదగాలనే ఒక అంశం పిల్లల్లో ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు మరి దాన్ని అర్థం చేసుకుని పిల్లల్ని ఎలా పెంపాలి అని మీరు అంటారు? అదే పెంపకం, పేరెంటింగ్ కానీ రేరింగ్ ప్రాక్టీస్ అని చిల్లర్ అంటారు. ఎలా పెంచాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు నలుగురు ఉండడం ద్వారా పెంచే విధానం అనేది ఒకరు కాకుండా ఒకరు చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కేవలం ఒకరిద్దరు ఉండటం వల్ల పెంచే విధానం కానీ పెంపకంలో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో కొన్ని రకాలుగా మనం చెప్తాం, మామూలు ఒక 5 రకాలుగా చెప్తాం. ఇది మామూలు యాంగర్ పేరెంటింగ్ అంటారు. ఆ తల్లిదండ్రులు ఎట్లా ఉంటారంటే వాళ్ళకు చాలా కోపం ఎక్కువ ఉంటుంది. అబ్బాయి 99 మార్కులు వచ్చినా, ఏరా 99 వచ్చినాయి కదా, ఇంకో మార్కు రాకపోయేదా, పక్క వానికి 100కు 100 వచ్చాయి, వాడు స్టేట్ ఫస్ట్, నువ్వు స్టేట్ 10th ర్యాంకు కదా, నువ్వే లాభం అంటారు. వాడు ఎన్ని మంచి పనులు చేసినా ఇలానే వ్యతిరేకించడం, వాళ్ళు ఏమైనా కోపం 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 అన్ని కోపంతో మాట్లాడుతుంటాడు. ర్యాంకు రాలేదు కదా, అరే మన ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు, ఎవరు ఇంజనీర్స్ లేరు, నువ్వు ఖచ్చితంగా ఐఏఎస్ లేకుంటే ఐపీఎస్ లేదంటే నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు కావాలి సాధించాలి ఛేదించాలి, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. సో ఇలా ఎప్పుడు డాడీకి ఎప్పుడైనా మార్కులు వచ్చినాయి డాడీ నాకు చాలా సంతోషంగా ఉన్నానంటే, ఆ వచ్చినాయిలే నీకు 99 కదా, పక్కోనికి ఇంత వచ్చాయి. సో ఈ ఎప్పుడు కానీ ఈ యాంగర్ తోటి ఈ కోపంతో, అంటే మనకు చరిత్రలో చూసుకున్నట్టుంటే విశ్వామిత్రుడికి అధిక కోపం అంటారు. ఆ విశ్వామిత్రుడు లాంటి పెంపకం అన్నట్టు, ఆయనది ఎప్పుడు కోపమే, శిష్యుల మీద కానీ ఇతరుల మీద కానీ ఎప్పుడు ఘుమ్ఘామ్ అన్నట్టు ఉంటాడు. ఆ కోపం ఈ తల్లిదండ్రుల్లో ఉంటుంది, తల్లి అయినా తండ్రి అయినా, ఎక్కువ ప్రధానంగా తండ్రి, తండ్రిదే ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తండ్రి అనేది ఆ కోపంగా ఉండడం. ఎంత మంచి పని చేసినా, ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత ఉన్నా కూడా ఆవిడికి ఇంతే కదా అంట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి మామూలుగా ఒక పాండ్ సరస్సు దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఏమవుతుంది, ఒక కుక్క ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు నడుచుకుంటూ వచ్చేసింది. చూసావా ఫ్రెండ్, ఎంత మంచి ఆ కుక్క ఏంటి, అలా నడుచుకుంటూ రావడం ఏంటి అని అంటాడు. ఈ అసంతృప్తివాదం ఉంటాడు కదా, ఎవరికి 50 మార్కులు వచ్చినా హ్యాగానికే వచ్చినాయా, 10 కింద ఇంకోనికి వచ్చినాయి అంటాడు. ఏంట్రా మరి ఆ కుక్క అట్లా వచ్చిందంటే, ఏమన్నా గొప్పదనం, కుక్కకు ఈత రాలేదు కాబట్టి నడిచొచ్చింది అంటాడు. చూసావా, వాళ్ళు ఎప్పుడు కానీ నెగటివ్ మైండే, కుక్క నడవడమే ఎక్కువ, ఈత రాలేదు కాబట్టి నడిచొచ్చిందని ఎంత ఎఫెక్ట్గా మాట్లాడతారు. సో ఇటువంటి పిల్లలు ఎప్పుడు గొప్పవాళ్ళు కారు, వాళ్ళలో మీ మీద ద్వేషం రావడం వల్ల రేపు వాళ్ళ పర్సనాలిటీ డిజార్డర్స్ కావచ్చు, మీకు వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళ పెంపకం లోపం వల్ల వాళ్ళు ఎటు కాని పరిస్థితికి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కూడా మనం ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇంకొకటి మోనార్క్ పేరెంటింగ్ అన్నట్టు. ఈ మోనార్క్ అంటే వాడే గొప్ప, అహం బ్రహ్మ అంటాడు, అన్నిటికీ నేనే, నేను చెప్పిందే వినాలి. ఉదాహరణకు మనకు హిరణ్యకశిపుని చూస్తాం కదా, ప్రహ్లాదుని, దేవుడే లేడు నేనే దేవుణ్ణి, ఇందు గలడందు సందేహమే వలదు, ఎందెందు వెతికినా నేనే ఉంటాను అంటాడు. నాన్న నువ్వు అది కాదు నాన్న, నువ్వు చెప్పేది తప్పటం, లేదు అవసరం నేను చంపేసాను, నువ్వు ఉంటూ ఉండు లేకుంటా లేదు, నువ్వు నా కొడుకే కాదని వాడు విమర్శించే స్థాయికి వస్తారు. సో వీటి ఎన్ని చెప్పినా వినని ఈ పరిస్థితుల లోపల వీళ్ళకి వ్యతిరేక భావాలు అనేది ఉంటాయి. భవిష్యత్తులో వీళ్ళకి ఎప్పుడైనా నెగటివ్ ఎక్కువ అవుతుంది, యాంటీ యాంటీ అనేది వ్యతిరేకపై తల్లిదండ్రులకు పిల్లలకు పడరాని సమస్యలు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇటు మానసిక సమస్యలు రావచ్చు, రేపు వీళ్ళే దొంగలు కావచ్చు, ఇంకేమైనా మత్తు పదార్థాలకు బానిస కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, ఇంకా జరుగుతున్నటువంటి థెఫ్టింగ్ కానీ, చైన్స్, స్మోకింగ్, స్మగ్లర్స్ కూడా ఆస్కారం అయితే ఉన్నారు. అంటే పర్సనల్
పర్సనాలిటీ డిజార్డర్ ఎక్కువగా గురయ్యే ఆస్కారం అనేది వీళ్ళకు ఉంది. అంటే వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు మాట్లాడు, చిన్నప్పటి నుంచి మనం ఎలా పెంచితే వాళ్ళు అలా తయారయ్యే ఆస్కారం 70-80% పైగా ఉంటుంది. కాబట్టి మీరే మోనార్క్ అనుకోవడం వల్ల మీ కొడుకు మీకు ఇద్దరి మధ్యలో సంబంధాలు తెగిపోయి మీకు తృప్తి ఉండదు, వాళ్ళకు కూడా తృప్తి ఉండదు. ఇంకోటి జైల్ పేరెంటింగ్ అంటారు, వాడిని జైల్లో పెంచినట్టే పెంచుతారు, అన్ని కొనిస్తారు, పుస్తకాలు అంటే లేటెస్ట్ కొనిస్తారు, బ్యాగ్స్ లేటెస్ట్, బయటకు వెళ్ళాలంటే కార్లు, ఎక్కడ పోవాలన్నా రామోజ్ ఫిల్మ్ ఓకే వెళ్దాం, కానీ వీళ్ళతోటే ఉండాలి. పక్క వాళ్ళతో మాట్లాడద్దు, పక్క వాళ్ళతో ముచ్చట పెట్టద్దు, వాళ్ళతో ముచ్చటే మామూడు వాళ్ళతో ఖరాబ్ అవుతాడేమో, వాళ్ళంతా మామూలు వ్యక్తులు, వాళ్ళకి చిల్లర వ్యక్తులు, వాళ్ళ భాష నేర్చుకుంటాడు, వాళ్ళ బూత్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, వాళ్ళలా ఖరాబ్ అవుతాడు అని వానికి జైల్లో పెడతారు. ఎగ్జామ్ సెంటరు కాలేజీ స్కూల్ ఇంతే తప్ప వానికి ప్రపంచ జ్ఞానం తేలకపోవడం వల్ల వానికి ఏం లాభం, అన్నీ ఉండి కూడా ఏం లేకపోతే మానసిక పెరుగుదల అనేది ఉండదు, సామాజిక దృక్పథం అనేది ఉండదు, సోషల్ అనేది ఉండదు, సోషల్ యాక్టివిటీస్ అనేది ఉండదు. వాళ్ళు కూడా డిప్రెషన్ గురి, అనేక రకాల మానసిక సమస్యలకు గురయ్యే ఆస్కారం ఉంటుంది. మీరు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, కానీ మీ వాళ్ళని జైళ్ళలాగా పెంచితే ఈ ప్రపంచం అనేది ఎలా తెలియాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గతంలో విద్యా వ్యవస్థలో అటు విద్యతో పాఠాలతో జ్ఞానంతో జీవిత సత్యాలు జీవితాన్ని ఎలా బతకాలో నేర్చుకున్నారు, కానీ ఈ జైల్ పేరెంటింగ్లో కేవలం పుస్తకాల సబ్జెక్ట్ ఉంటుంది కానీ జీవిత పాఠాలు నేర్చుకోలేరు. కాబట్టి వాడు బయటకు వచ్చిన తర్వాత జీవితంలో ముందుకెళ్ళలేడు, ఆత్మహత్య పాట గురయ్యే వాళ్ళ లోపల ఇటువంటి పెంపకం వల్ల ఎక్కువ ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక కొందరు తల్లిదండ్రులు ఏంటంటే ఫస్ట్ మనం యాంగర్ పేరెంటింగ్, తర్వాత మోనార్క్ పేరెంటింగ్, తర్వాత జైల్ పేరెంటింగ్, ఇప్పుడు ఫోర్త్ బ్లైండ్ పేరెంటింగ్ అన్నట్టు. ఈ కొడుకు ఎన్ని తప్పులు చేసినా బాధ లేదు, పక్క వాళ్ళని గించినా బాధ లేదు, పక్క వాళ్ళని దొంగతనం చేసినా బాధ లేదు, పక్క వాళ్ళని ఇళ్ళకి పోయి ఏదైనా ఇచ్చిన వాళ్ళని తిట్టచ్చు కొట్టచ్చు ఏమన్నా చేయొచ్చు. మార్కులు వచ్చినప్పుడు 100 వచ్చినాయి అన్నట్టు, వీళ్ళు స్కూల్కి వెళ్ళి ఏం సార్ మావాడు బాగానే చదువుతున్నాడు, మీరు మార్కులు బాగా తక్కువ వేస్తున్నారు, చదువుతలేడు అమ్మా, ఎందుకు చదువుతలేడు, మీరు ఉన్నది ఎందుకు, మీరే చదివించాలి, మావాడు చదివే తెలివి ఉన్నది, మీరు చదివిస్తే 100 రావాలి. ఈ రకంగా ప్రతి విషయంలో కన్ను మూసుకొని సపోర్ట్ చేస్తారు. అంటే మనం మహాభారతంలో చూసాం కదా ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు నిజంగా అంధుడు, కన్ను లేకపోయి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసో తెలియకో తెలిసినా కూడా కొడుకులు ద్రౌపదిని వస్త్రాపరణ చేసినా కూడా సపోర్ట్ చేశాడు. కానీ ఇక్కడ ఈ అంతకంటే ఘోరంగా తప్పులు ఎన్నున్నా, కొడుకు తప్పులే బిడ్డ తప్పులు ఎన్నున్నా బ్లైండ్గా సపోర్ట్ చేస్తే రేపు ఇప్పుడు ఎందుకు రేపు జరుగుతున్నాయి, ఎందుకు అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి, ఇటువంటి తల్లిదండ్రుల వల్ల. వాళ్ళ కొడుకు చిన్నప్పటి నుంచి మనకు పేషెంట్ వచ్చాడు సార్, వాడు నిజామాబాద్లో తిరగాలంటే కార్ ప్రొవైడ్ చేస్తున్నా సార్, ఎక్కడికి వెళ్ళానే కాలు కింద పెట్టకుండా కార్ ప్రొవైడ్, ఏది అడుగుతా అది ఇస్తున్నా సార్, 1,000 అడిగితే 10,000 ఇచ్చిన సార్ అని. మొన్న వాడు ఏం చేశాడు, నాకు మంచి అమ్మాయి ఉన్నది హైదరాబాద్లో, చాలా స్మార్ట్ ఉంది అమ్మాయి, కావాలి అమ్మాయి వాళ్ళు తెలిస్తే ఐఏఎస్ ఆఫీసర్ కూతురు, వీళ్ళకి ఇస్తారా, వీడు చేసేది వీడు మామూలుగా చదువుతాడు, ఇవన్నీ ప్రొవైడ్ వాళ్ళనే, ఆ అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను. సో ఎందుకు మీరు అన్నీ కొనిచ్చి వానికి అలవాటు చేసి ఇది కూడా కొనియండి డాడీ, పైసలు ఉన్నాయి కదా అన్ని అమ్మేసి అమ్మాయికి ఇచ్చేసి అమ్మాయికి వస్తుందేమో. సో ఈ రకమైనటువంటి బ్లైండ్ పేరెంటింగ్ వల్ల మీకు చాలా ఇబ్బందులు వస్తాయి, ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే అట్లా గాంధారీ పేరెంటింగ్ కూడా అంటారు, అంటే ఆమె కళ్ళు ఉండి కేవలం మూసుకొని ఏది చెప్పినా కొడుకు జిందాబాద్, బిడ్డ జిందాబాద్, ఎన్ని తప్పులు చేసినా జిందాబాద్, అంటే గుట్టిగా కొడుకు మీద ప్రేమ. నాకేమంటే జనాలు ఎందుకమ్మా అట్లా అని గుడ్డే పెంచుతున్నావు అంటే, సార్ నాకు ఒకటే కొడుకు సార్, వాడు లేకపోతే నా బతికేం సార్, నా వారసు సార్ అన్నీ ఉన్నాయి సార్, వాడు ఒక్కడు ఉండని సార్, ఏదో తెలిసి తెలియక అమ్మాయిని ఇట్లా అన్నాడు సార్, వాడు మంచి మంచోడు సార్ అంటారు. అంటే వీడు ఎన్ని తప్పులు చేసిన అమ్మాయి వాడు అమ్మాయిని ఇట్లా అన్నాడు కదా, ఏమో సార్ పొరపాటు చేయాలి, లైటే తీసుకోవాలి సార్, పిల్లలు కదా సార్, ఏదో ఒకటి మంది ఇచ్చి మంచిగా చేయాలంటారు. అంటే ఎంత గుట్టిగా సపోర్ట్ చేస్తుందో మనం ఇక్కడ ఆలోచించవలసిన విషయం. ఇక చివరగా ఇది సోక్రటిస్ పేరెంటింగ్ అంటారు, లేదంటే స్మైల్ అండ్ క్వారల్ పేరెంటింగ్. ఇలా తండ్రి ఒక రకంగా ఉంటాడు, తల్లి ఒక రకంగా ఉంటాడు, తండ్రి లైట్గా తీసుకుంటాడు, తల్లి ధుందాం కొట్టడం చిట్టడం చెప్పినట్టే వినాలి. ఈ తండ్రి ఏం చేస్తారంటే స్మైల్, కొడుకు ఏం చేసినా ఏమన్నా కూడా లైట్గా తీసుకొని నవ్వుతుంటాడు, పిల్లాడు కదా ఏం తెలియదు. తర్వాత మమ్మీ మాత్రం వాయిస్తుంది, ఏ విషయానికి వచ్చినా కొట్టడం, ఎంత కొడుతుందో ఏం చేస్తుందో ఆ విషయం ఆ తీవ్రత మనకు తెలియదు. ఎందుకు సోక్రటిస్ పేరెంటింగ్ అని అంటున్నామంటే, సోక్రటిస్ అనేది మహా ఫిలాసఫర్, మన గ్రీక్ వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ ఫిలాసఫర్. ఆ ఫిలాసఫర్ భార్య ఏం చేస్తుందంటే, చాలా మన లక్ష్మీకాంతంలో చాలా గయ్యాలి, బాబు ఈయన ఎక్కడ పడితే అక్కడ బాధనం చేస్తడం బాధ పెట్టడమే. ఒకరోజు ఆయన భార్య ఎన్ని తిట్టినా కూడా స్మైల్ ఇస్తారు, దానికే స్మైల్ పేరెంటింగ్ కూడా అంటారు. ఎందుకు అలా అంటున్నాం అంటే, ఏం చేస్తాం నిధిలో మనం అడ్జస్ట్ కావాలి, అడ్జస్ట్ కాకపోతే ఈమె తర్వాత ఇంకోలా చేసుకుని ఆమె ఇంకో రకంగా ఉండవచ్చు కదా, ఉన్న రకంతో అడ్జస్ట్ కావడం జీవితం అంటాడు.
ఓ రోజు భార్య ఏం చేస్తుంది, ఈయన మీద అంత మట్టి మురద ఉన్నది అంతా మీద వస్తుంది. ఫస్ట్ బాగా తిట్టేసింది, ఆ మట్టి అంతా తీసిపోయి మీద వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ నవ్వుతాడు. శిష్యుడు అడుగుతాడు, ఏం సార్ మీరు మీ భార్య తిట్టడమే మహా ఎక్కువ, మళ్ళీ మటు వచ్చిన తర్వాత మీరు స్మైల్ ఇస్తున్నారంటే వర్షం ముందు ఉరుములు వస్తాయి మెరుపులు వస్తాయి అవి తిట్లు, తర్వాత మడ్డి పోసినది వర్షం నానా, అడ్జస్ట్ కావాలంట. చూడు సోక్రటీస్ మహా గొప్ప ఫిలాసఫర్ ఎంత అద్భుతంగా చెప్పాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో, మనం కూడా పడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మనం వెనుక లేకుండా తొనకుండా ముందుకెళ్తేనే మంచిది. ఇక్కడ ఈ తల్లి తండ్రులు ఇద్దరి మధ్యలో వీళ్ళ ఆత్మను ఇద్దరు బ్యాలెన్స్ లేదు కాబట్టి, ఇద్దరి మధ్య అన్యోన్యత లేదు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఇటు ఉండాలా అటు ఉండాలా ఇద్దరి మధ్యలో నలిగిపోయి వాళ్ళ జీవితం ఎంత ఘోరంగా అవుతున్నదో మనం ఆలోచించాలి. సార్ ఇదే విషయంలో పేరెంట్స్ ఒకేలాగా ఉండాలంటే ఇద్దరికి కోపం ఉన్న పిల్లవాడు లేదా మన పిల్లలు ఎవరికి వాళ్ళ బాధను చెప్పుకోలేకపోతారు, అలాగే ఇద్దరు లూస్ గా ఉన్నా కూడా డేంజరే. మరి ఒక బెటర్ పేరెంటింగ్ ఎలా మనం చేసుకోవచ్చు? ఖచ్చితంగా లేదో చాలా అద్భుతమైన, ఇద్దరు అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు, ఇద్దరు డిఫరెంట్ గా ఉండొచ్చు. మనం అనుకుంటాం సృష్టిలో కొందరు ఏమంటారు వాళ్ళ భార్య చాలా యాక్టివ్ భర్త డల్, నిజం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇద్దరు సేమ్ ఉంటే ఏమవుతుందేమో. దేవుడు గొప్పవాడు సృష్టికర్త కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని బ్యాలెన్స్ ఇచ్చి ఎక్కువ మాట్లాడే వాళ్ళు తక్కువ మాట్లాడే వాళ్ళకి బ్యాలెన్స్ ఇవ్వడం వల్లనే ఈరోజు 90% పైగా కుటుంబాలు ఉన్నాయి. అంటే దేవుడికి సృష్టి అనేది గొప్పది, ఆ సృష్టిలో మనం నిమిత్త మాత్రం కాబట్టి ఆ రకంగా ఉంటారు. మీరు అన్నట్టు ఒక 5-10% టిపికల్గా ఉంటారు, ఇద్దరు ధూమ్ ధామ్ లేకుంటే ఇద్దరు సైలెంట్. సో ఇటువంటి వాళ్ళలో ఎలా ఉండాలి, వీళ్ళే కాదు మిగతా వాళ్ళు కూడా పిల్లలను మనం ఎలా పెంచాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. అంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి పిల్లతో, తల్లిదండ్రులను బట్టే పిల్లలు తయారవుతున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉగ్గు నుంచి నడక నుంచి మాటల నుంచి చివరి పెళ్లి వరకు అన్ని మీరే నేర్పుతున్నారు కాబట్టి మీ యొక్క పరిసరాల ప్రభావం ఎంత ముఖ్యమో మీ ప్రవర్తన కూడా మీరు అంతే ముఖ్యం. మీకు అలవాట్లు ఉండకూడదు, మీకు గొడవలు ఉండకూడదు, మంచిగా బిహేవ్ చేయాలి. అంటే ఏ రకంగా ఉండాలని నేను చిన్న న్యూమానిక్స్ లాగా చెప్తాను, రెస్పెక్ట్ యువర్ చిల్డ్రన్ అన్నట్టు. ఎలా రెస్పెక్ట్? ఆ పూరకేం సార్ చిన్నపిల్లానికి రెస్పెక్ట్ అనేది కాకండి, రెస్పెక్ట్ ద చైల్డ్ వాడి యొక్క చిన్నతనాన్ని. మన అబ్బాయిని అప్యాయంగా ప్రేమగా దగ్గర తీసుకున్న అదే రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే గౌరవించడు కాదు కదా, ఆ గౌరవం ఏది ఈ గౌరవం. ఇక్కడ ఆర్ అంటే ఏంది, ఈ అంటే ఏంది, ఎస్ అంది ఏంది, పి అంది ఏంది, ఈ సిటీ అనేది ఏంది అని చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకి ఎలా ఉండాలి, పేరెంట్స్ మస్ట్ బి రోల్ మోడల్ లాగా ఉండాలి. అంటే వీళ్ళు మంచిగా ఉండి సత్ప్రవర్తన ఉంటే అబ్బా మా నాన్న మంచుకున్నాడు బిడ్డ అనుకోవాలి, కొడుకు అనుకోవాలి, మా నాన్నలాగా ఉండాలి బతికితే, మా అమ్మలాగా ఉండాలి. అంటే మన ప్రవర్తన వాళ్ళకు రోల్ మోడల్ లాగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. నాకు ఎన్నో సమస్యలు వస్తాయి, ఏదో కోపంలో ఉన్నాడు డాడీ మమ్మీ అనుకుంటూ వచ్చినప్పుడు మీరు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ ఉండి గసపడి మీరు కోపానికి వచ్చి తిట్టడం అనేది చేయకూడదు. మీ ఎన్ని కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా అది పిల్లలపై పడకుండా చూసుకోవాలి. మీకు ఇబ్బంది ఉన్న ల్యాండ్ ఇష్యూలు కానీ ఏదో గొడవలైనప్పుడు ఆ కోపం పిల్లల మీద చూపించకూడదు. అందుకే మీరు పిల్లలు ఉన్నప్పుడు మీ ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. ఎమోషనల్ అటిట్యూడ్ కానీ ఎమోషనల్ కోషెంట్ కానీ మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది మర్చిపోకూడదు. ఇంకోటి ఆర్ఈఎస్, స్పెండింగ్ టైం విత్ చిల్డ్రన్. మీరు నెలకోసారి వారానికి ఒకసారి పిల్లల్ని పట్టించుకోవడం ఏదో 2-3 నిమిషాలు పిల్లలతో మాట్లాడడం అనేది చాలా వరకు తప్పు. ఐ ప్లీజ్ స్పెండ్ విత్ టైం యువర్ చిల్డ్రన్. మీరు పిల్లలతో టైం స్పెండ్ చేస్తేనే మీకు జీవితం అనేది ఉంటుంది. లేకపోతే తండ్రి నాన్న మమ్మీ డాడీ అనే మర్చిపోయే రోజులు కూడా ఈరోజు వస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ రోజుకి ఒక గంట, మీరు వారానికి ఒక గంట కాదు రోజుకి ఒక గంట మీరు పిల్లలతో గడపడం ద్వారా ఈ ఫిజికల్ అటాచ్మెంట్ అంటే దగ్గర తీసుకోవడం ద్వారా చాలా ఎమోషనల్ కానీ అటాచ్మెంట్ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా వరకు ఉంటుంది. రోజు మీరు ఎంత ఎదిగినా బిడ్డని ఇట్లా దగ్గర తీసుకున్నారు అనుకోండి అది చాలా సరిపోతుంది. దాని ద్వారా అప్యాయత పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది, ఎమోషనల్గా బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే మన ఆడపిల్లలు చిన్నప్పుడు ఎక్కడ పోయినా బిడ్డ ఎట్లున్నాం అనుకుంటారు, ఈ కాలంలో ఫ్యాషన్ ఇది సేకరణ తోటి వచ్చే నథింగ్. సో ఈ అటాచ్మెంట్ ద్వారా మీ తల్లిదండ్రులైన మీరు పిల్లల ఆడపిల్లైనా మగపిల్ల దగ్గర తీసుకోండి, అది చాలా వరకు ఆత్మీయ పలకరింపు అటాచ్మెంట్తో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎమోషనల్ బాండ్స్తో అనేది పెరిగిపోతుంది. ఇంకోటి పే అటెన్షన్ విత్ దర్ వ్యూస్. వాడొచ్చి నాన్న మాకు స్కూల్లో ఇలా అయిపోయింది, మా కాలేజీలో ఇది అయిపోయింది, ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని మీరు చెప్తా అంటే అరే నీకు తెలియదురా బాయ్ అట్టట్లయితే నీకేం తెలుసు నువ్వు చిన్నపోరా నీకేం తెలియదు అంటే వాడు చెప్పే అభిప్రాయాలకు మీరు గౌరవించకపోవడం వల్లనే ఈరోజు ఆత్మహత్యలు అవుతున్నాయి. చాలామంది నేను అడిగాను సార్ మా కాలేజీలో ఇబ్బంది ఉంది, డాడీ కాలేజీలో సరిగ్గా చెప్పట్లేదు, మ్యాథ్స్ నాకు అర్థమవుతలేదు. ఏమర్థమవుతలేరు, 100కి 70 మంది మంచి చదువుతున్నారు, అదే సారు నీకు కూడా చెప్తున్నాడు, మరి నీకెందుకు వస్తలేదు అంటే నువ్వు చదువుతలేవు నీకు అర్థమైదు, కథలు చెప్పకురా బాయ్, అందరు పాస్ అయ్యారు అదే కాలేజీ అదే స్కూల్ నీకెందుకు మార్కులు వస్తలేవు.
సో ఈ రకంగా వారిని ఎబ్బెట్టిగా మాట్లాడడం ద్వారా, కష్టాల్లో ఉన్న వారికి మరీ ఇంకా నిష్ఠూరంగా మాట్లాడడం వల్ల వారి జీవితం మీద ప్రభావం చూస్తుంది. అంటే తల్లిదండ్రులు అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద అటెన్షన్ పే చేయాలి, వాళ్ళు చెప్పే అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి, వారు చెప్పేది వినాలి. వినకుండా ఆడు వాటే చెప్తున్నావు, కథలు చెప్తున్నావు అని వాడిని నిర్లిప్తంగా మాట్లాడినట్టయితే చాలా వరకు ఇబ్బంది ఉంటుంది. రెస్పెక్ట్లో ఈ అనేది ఈధర్ వే. ఇప్పుడు అమ్మ నాన్న ఉంటారు, అబ్బాయి ఉంటాడు, వాడు విషయం చెప్తున్నాడు, వాడు చెప్తాడో చెప్పడో వీళ్ళే స్టోరీ మొదలు పెడతాడు. వాడు చెప్పాలి, రెండు ముక్కలు కాగా అమ్మ గంటసే మాట్లాడితే అయ్యే గంటసే, వాడు ఏం చెప్పాలి? సో యూనిలేటరల్ అనేది ఉండకూడదండి. ఖచ్చితంగా పిల్లవాడు చెప్పిన తర్వాత దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి, తప్ప నేనే డాక్టర్, నేనేం చేయను, నాకంటే ఎవరికి ఎక్కువ తెలుసు, బచ్చగాడు 5వ తరగతి 10వ తరగతి అనుకుని మనం నెగ్లెక్ట్ చేసి యూనిలాటరల్గా మనమే వర్షం చెప్పుకుంటూ పోతే వాడు బోర్ కొడుతుంది, అసలు వాడు వింటాడా అని ఉన్న మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అంటే వాడు మాట్లాడేది పూర్తిగా వినండి, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీ రిప్లై కానీ మీ అభిప్రాయం కానీ సాఫ్ట్గా చెప్పండి. అంతేగాని వాడు చెప్తుండ నువ్వేమో, వాడు మొదలు పెట్టాలా స్టోరీ అంతా నువ్వు చెప్పాలి, ఇదేం న్యాయం అండి? ఇది చాలా వరకు తప్పు కదా. సో ఇటువంటి యొక్క విధానం కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తుంది. ఏంట్రా మీ నాన్న చెప్పుకోవచ్చు కదా అంటే, అబ్బో మా నాన్న పెద్ద సోది సార్, మొదలు పెడితే ఇచ్చిపెట్టాడు సార్ అని నాకు ఉద్దేశం. ఏంట్రా అంటే, సార్ స్టార్ట్ చేసినాక అంత ఆయన చెప్తాడు సార్, ఆ సోది కంటే నేను అందుకే ఏం చెప్పండి, మీరు చెప్తున్న పర్సనల్గా మళ్ళీ చెప్పకండి సార్, మళ్ళీ క్లాస్ చెప్పిస్తాడు మా ఇంటికి పోయి అంటారు. సో ఈ క్లాస్ పీకే లక్షణాలు అనేది అమ్మ నాన్నకు ఉండడం మంచిది కాదు. సో అబ్బాయి యొక్క విలువ, అభిప్రాయాలకు విలువ ఎలా ఇస్తారో అది యూనిలేటరల్ కాకుండా బైలేటరల్ అనేది ఉండాలి. వాడు చెప్పింది కానీ మనం కూడా వాడు చెప్పిన తర్వాత స్పందించాలి, తప్ప అట్లా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే సిఐ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా వాడు ఇబ్బందిలో ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా విజయం సాధించినా, విజయం సాధించలేకపోయినప్పుడు, బాధగా ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు నువ్వు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. నేను ఉన్నాను బేట, నీకేమవుతుంది, ఒక్కసారి ఫెయిల్ అయితే ఏమవుతుంది? మీకు తెలుసు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ 750 సార్లకు పైగా ఫెయిల్ అయిపోయాడు. మోర్ దాన్ 750 times ఈ ఫెయిల్డ్ ఇన్ అటెంప్టింగ్ ది బల్బ్ ఇన్వెన్షన్, కరెంటును ఉత్పత్తి చేయడానికి 750 సార్లు. ప్రతిసారి ఈ లెర్న్డ్ సంథింగ్, ప్రతిదాని లెర్న్డ్ సంథింగ్ న్యూ, ప్రతిదాని ప్రాయత్రంలో కొత్తది నేర్చుకున్నాడు. మీరు కూడా ఒకసారి ఫెయిల్ అయినట్టే జీవితమే ఫెయిల్ అయినట్టు కాదు, పరీక్షలే జీవితం కాదు, జీవితం మనిషి కంటే గొప్పదేం కాదు, పరీక్షలు రిజల్ట్ మనిషి కంటే గొప్పది కాదు కదా. సో మనిషి ముఖ్యము, చదువు అంతకంటే ముఖ్యమేం కాదు, కానీ చదువు అనేది జీవితంలో ఒక పార్ట్ అలా చెప్పాలి. మనకి ఇబ్బంది పడ్డప్పుడు యూ బిల్డప్ ది కాన్ఫిడెన్స్, అరే నువ్వు ఫెయిల్ అయినావు కదా, అంత మంచి కాలేజ్ పక్కోడు పాస్ అయ్యి నువ్వేం పాస్ అవుతారు, వేస్ట్ అయినా, గాడ్ ఫెయిల్, నర్వస్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఆంధ్రలో అన్ని కాలేజీలలో మీరే ఇంకా మన కాన్ఫిడెన్స్ లో కాన్ఫిడెన్స్ చేసి పడేస్తున్నారు, అసలు వానికి నర్వస్ చేస్తున్నారు, నిరాశకు గురి చేస్తున్నారు, అందుకే వాడు ఫెయిల్ అయినా బాధలో ఉన్న చిన్న వయసు, ఆ చిన్న వయసులో బిల్డప్ ది కాన్ఫిడెన్స్. బట్ నెవర్ ఎంకరేజ్ ద నెగటివిజం, నెగటివిజం వాడు ఫెయిల్ అయ్యండి, నెవర్ కంపేర్ విత్ అదర్స్, ఇతరులతో మీరు కంపేరింగ్ చేస్తే మనం ఉన్న బుర్ర ఖరాబై ఆత్మహత్య పాలిట గురవుతారు. లాస్ట్కు ట్రస్ట్. నీ కడుపులో పుట్టిన బిడ్డలనే, నీ కడుపులో పుట్టిన చిన్నారి పసిమొక్కలనే నువ్వు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు? చాలామంది వాళ్ళ పిల్లలు నమ్మరు, చాలా డేంజర్, చాలా పెద్ద దొంగ అంటారు. అయినా నమ్మాలి, వాడిని మార్చడానికి ప్రయత్నించాలి. నీ పిల్లలపై నీకు నమ్మకం లేకపోతే ఎవరిపై నమ్ముతావు? నీ పిల్లలు ఇంకెవరు? నేను నమ్మను, నా పిల్లలు నేను నమ్ముతాను, పక్క పిల్లలు నేను ఎందుకు నమ్ముతాను? కానీ జనాలు కొందరు ఏంటంటే పక్క వాళ్ళని నమ్మ, ఇంట్లో నమ్మరు. ఇది కూడా ఒక విచిత్రమైనటువంటి విధానం. దయచేసి రెస్పెక్ట్ యువర్ పిల్ల, మీ చిల్డ్రన్స్ యొక్క చైల్డ్హుడ్, రెస్పెక్ట్ ద చైల్డ్హుడ్, నాట్ ద చిల్డ్రన్ అంటున్నాను. అంటే ఆ చిన్న పిల్లల యొక్క పెరిగే విధానం లోపల, ఆ చిన్న పిల్లల వెదిగే టైం లోపల వాళ్ళని కాదు ఆ చిన్న వయసును గౌరవించినట్టయితే ఇండైరెక్ట్గా వాళ్ళని గౌరవించినట్టు అవుతాం, అప్పుడు మాత్రమే వాళ్ళు గొప్పగా అవుతారు. అందుకే ఇది రెస్పెక్ట్ అనే ఒక పదాన్ని మేము తయారు చేయడం జరిగింది. ఆ రెస్పెక్ట్ మీరు ఇచ్చుకోండి, మీరు ఇచ్చిన రెస్పెక్ట్ ద్వారా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు. ఫైనల్లీ ది రెస్పెక్ట్ ది నేషన్, ద రెస్పెక్ట్ ఎవ్రీవన్ ఆన్ ఎర్త్. కాబట్టి గౌరవంగా బతకాలంటే, మనసు ప్రశాంతంగా బతకాలంటే, ఆలోచనలను అత్యాశలు తగ్గించుకుంటే మీరు అనుకున్న స్థాయికి ఎదుగుతారు. సో మరి డాక్టర్ కేశవులు గారు, ఒక చిన్న ప్రశ్న మీకు. పిల్లలతో మన బాధలు చెప్పుకోవడం మంచిదంటారా? లేకపోతే చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు, మేము చాలా బాధపడుతున్నాము, మరి మాది మా పిల్లలు తెలియకూడదు, వాళ్ళు హాయిగా సుఖంగా జీవించాలి అని ఒక మెంటాలిటీతో ఉన్న తల్లిదండ్రులు కూడా సమాజంలో ఉన్నారు. మరి యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరు చెప్పండి, పిల్లలతో తల్లిదండ్రుల మధ్య ఉన్న బాధలు కానీ, లైక్ యాజ్ యూ సెడ్ ప్రాపర్టీ విషయం కానీ, అలాంటి సంబంధిత థింగ్స్, అంటే సంబంధిత విషయాలు చాలా వరకు అంటే, ఇక్కడ పిల్లలు అనేది చిన్న వయసు, మధ్య వయసు, పెద్ద వయసు, టీనేజ్ పిల్లలకు నాకు తెలిసినంత వరకు పెద్ద పెద్ద విషయాలు, బాధ కలిగించే విషయాలు, లిటిగేషన్ ఉన్న విషయాలు చెప్పనవసరం లేదు. పిల్లవాడికి ఏమేమి రిలేటెడ్, ఇప్పుడు కాలేజ్ ఉంది, పలానా కాలేజ్ అడుగుతున్నాడు, ఆ కాలేజీలో సీట్ దొరకట్లేదు, అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి,
నాన్న ఇక్కడ సీట్ దొరకట్లేదు, ఇక్కడ చాలా టఫ్ ఉంది, నువ్వు తెలుగు మీడియం చదివావు, మొత్తం ఇది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి ఫుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా టఫ్ కూడా ఉంటుంది, వాళ్ళతో నువ్వు సెట్ కావు, అటువంటి విషయాలు చెప్పుకోవాలి తప్ప వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు టీనేజ్ వయసులో మాత్రం అవసరం లేదు. అన్లెస్ కొందరు పిల్లలు చాలా హుషారుంటారు, బయట మనం గిట్ వెళ్తున్నాను, ఈ కాగితాలు పక్క పెట్టుకో, ఇట్లా మనం జరుగుతుంది, చిన్న చిన్న విషయాలు చెప్పాలి తప్ప వాడు మన భూమిపై కొట్లాటకు వస్తున్నాడు, వాడు కొట్టడానికి వచ్చిండు, మనం కూడా కొట్టాలి బయట అనేది, ఇటువంటి మనసును ప్రశాంతంగా లేకుండా ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా చెప్పకూడదు. తన మనసుకు ఉపయోగపడేది, తన మనసుకు ఆనందించేది, మేము ఇది కొన్నాను ఇది సంతోషంగా ఉన్నట్టే సంతోషపడతాడు, అబ్బా మాకు ఇది వచ్చింది మాకు అర్థం ఉంది అని సంతోషపడతాడు కూడా. కానీ మీరు బాధ కలిగించే పెద్ద పెద్ద అంటే ఇప్పుడు నిజంగా గొడవ పడుతున్నా, చాలా వరకు తప్పు గొడవలసిన అవసరం లేదు, చట్టం ఉంది, కోర్టులు ఉన్నాయి, కోర్టులో ఏదైనా తెలుసుకోవచ్చు. అనవసర విషయాలు, ఆవేశం కలిగించే విషయాలు, ఇబ్బంది కలిగించే ఏ విషయమైనా టీనేజ్ పిల్లలకు నాకు తెలిసినంత వరకు అవసరము లేదు. సో మరి ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడే ఎక్కువ మటుకు తల్లిదండ్రుల్లో అశాంతి అనేది వస్తుంది. మరి ఇది పిల్లల్ని ఈ టైంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి? కష్టం, ఆర్థిక సమస్య అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, కేవలం భారతదేశంలో కాదు, ప్రతి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. మనం ముందే చెప్పాం కదా వానికి అన్నీ ఉన్నాయి కానీ మనసుకు అశాంతి ఉన్నది. సో కేవలం ఒక ఆర్థిక సమస్యనే మానసికంగా అశాంతిగా, మానసిక ప్రశాంతి ఉండట్లేదు అనేది, మనశ్శాంతి ఉండట్లేదు అనేది చాలా వరకు తప్పు. మీరు ఇచ్చిన దానిలో సంతోషపడడం, సుఖం పడడంలోనే అన్నీ ఉన్నాయి. మీరు అత్యాశ గురిగా ఉండండి, మేమంతా చిన్నవాళ్ళం కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్దుల్ కలాం ఎంత కష్టపడి పైకి వచ్చి ఒక అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ఛాయ తాగుతున్నటువంటి మోడీ ఈరోజు భారతదేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. సైకిల్ మీద తిరుగుతున్న చిన్న చిన్న వాళ్ళే ఈరోజు రిలయన్స్ ప్రపంచంలో టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే కేవలం ఆర్థిక సంబంధాలు మాత్రమే ప్రపంచాన్ని చేస్తాయి అనేది చాలా వరకు తప్పు. మానవ సంబంధాలు, ఆత్మీయ సంబంధాలు కూడా సమానంగా ఉంటాయి. ఆర్థికంగా ఉన్న వాళ్ళే ఈరోజు ఎక్కువగా సమస్యలకు గురవుతున్నారు. మనం అనుకుంటాం నాకు డబ్బు ఉంటే మనీ మేక్స్ మెనీథింగ్, అని నేను అసలే నమ్మను. అది ఫ్యూ థింగ్స్, అన్ని థింగ్స్ అయినాక అన్ని ఉన్నాకానే బతకొచ్చు కదా. ఇతరులపై ఒకరిపై ఒకరు ఆధారపడాల్సిందే. ప్రపంచంలో దేవుడు అనేది చాలా ఇచ్చాడు. నువ్వు ఎన్ని కోట్లతో పుట్టినా నువ్వు పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళవు కదా. అందుకే ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఎప్పటికి బతుకుతున్నారా? సో బతకటం లేదు. అంటే మనసుకు ప్రశాంతికి ఆర్థిక అనేది ఒక రకంగా ముఖ్యమే, కానీ అదే మొత్తం ఆర్థికమే ముఖ్యం కాదు. సో ఆర్థిక సమస్యలు అనేది పిల్లవరకు, నాన్న నాకు అన్ని డబ్బు లేవు, నువ్వు మరి నువ్వు హైదరాబాద్ వెళ్ళి పెద్ద ఇన్స్టిట్యూషన్లో చదువుతా ఉంటున్నావు, మన ఆర్థిక పరిస్థితి ఇది అని చెప్పుకోవడంలో తప్పలేదు. టీనేజ్ విషయంలో ఇది చెప్పవచ్చు, పిల్లవాడు నాకు కారు కావాలి, నాకు బైక్ కావాలన్నప్పుడు మనం నేను కూలి పని చేస్తున్నాను, నాకు వచ్చే నెలకు 5,000 రూపాయలు 10,000 రూపాయలు, నెలకు 100,000 రూపాయలు 70,000 ఇటు వెళ్తున్నా, నీకు ఫీజులు కడుతున్నా, నన్ను నుంచి కాదు, నువ్వేదో అర్థం చేసుకోవాలని సమ చేయడం, మనకు అడ్జస్ట్ చేయడం అనేది చాలా వరకు కరెక్ట్. కానీ పెద్ద పెద్ద విషయాలు నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పకూడదు. సో ఇటువంటి విషయాలు చెప్పడంలో చిన్న చిన్న ఆర్థిక విషయాలు, అది రిలేటెడ్ టు ది చిల్డ్రన్, ఆ అబ్బాయికి ఏమైనా రిలేటెడ్ ఉన్నట్టయితేనే చెప్పాలి తప్ప రిలేషన్ లేని అవసరం లేదు. ఇక్కడ ల్యాండ్స్ మిగతా ఇష్యూస్ అనేది అవసరం లేదు. ఇక్కడ బండి కావాలంటున్నాడు కాబట్టి చెప్పడంలో అనేది తప్పులేదు. సార్, ఇంతకు మీరు జైల్ పేరెంటింగ్ అని అన్నారు. మరి జైల్ పేరెంటింగ్ లో పిల్లవాడు వేరే ఫ్రెండ్స్ తో కలిస్తే ఖరాబ్ అయిపోతాడు, లేదా వాళ్ళు నా దగ్గరే నా ఒడిలోనే ఉండాలి అనే అలాంటి ఒక మెంటాలిటీని పేరెంట్స్ ఎలా తొలగించాలి? కరెక్ట్ లీతు, నువ్వు చెప్పింది. మధ్యలో చాలా మంది జైల్ పేరెంటింగ్ లాగా వానికి అన్నీ ఉంటాయి, బయటకు పంపారు. సో వీళ్ళు భవిష్యత్తులో ఏమవుతున్నారు తెలుసు కదా, వీళ్ళు ఒక్కసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు అంటే భయం ఏర్పడుతుంది, అసలు వాడు ఎక్కడికి వెళ్తున్నాడో, మళ్ళీ వస్తున్నాడో, అమెరికాకి వెళ్ళిపోతున్నారో లేక ఫారిన్కి వెళ్ళిపోతున్నారో, వేరే కాలేజీకి వెళ్ళిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కూడా తల్లిదండ్రులు చూడడానికి రావట్లేదు. రేపు చనిపోయినా రాని పరిస్థితులు ఉంటాయి, ఎందుకంటే మీరు అలా పెంచేస్తున్నారు. మన మనసుతో కలవడమే ఇక్కడ పెద్ద తప్పులాగా, ఇతరులతో కలవడమే ఇది పెద్ద భయంగా. సో లేని ఫియర్ కాంప్లెక్స్ని మీరు సృష్టిస్తున్నారు. అంటే మీరు ఒంటరిగా మీలో పెంచుతున్న ప్రపంచం అంతా మంచిది కాదు, ప్రపంచంలో నలుగురితో కలిసి ఉండడం అనేది మంచిది కాదు, కలిస్తే నువ్వేమైపోతావో అనే భయాన్ని యు ఆర్ క్రియేటింగ్ దేర్. కాబట్టి ఆ రకంగా మైండ్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అదే ఫిక్స్లో వాళ్ళు ఇతరులతో కలవడానికి ప్రయత్నించరు. ఒకవేళ అక్కడ పోయిన తర్వాత చాలామంది ఆ ఓషియన్ తర్వాత ఓషియన్కి వెళ్ళిపోయినట్టు ప్రజా సమూహంలోకి వెళ్ళిపోయిన తర్వాత మారుతారనుకోండి, వాళ్ళు మారితే మిమ్మల్ని మాత్రం పట్టించుకోరు, చివరికి మిమ్మల్ని చూడనే చూడరు. ఎందుకంటే ఇంతమంది ఎంజాయ్మెంట్ను, ఇంతమంది సుఖాన్ని, ఇంత ప్రజల మధ్య మా అమ్మా నాన్న బాల్య జీవితాన్ని ఖరాబ్ చేశారు, వీళ్ళు దుర్మార్గులు, నా బాల్యంలో నేను ఎంజాయ్ చేయలేకుండా, చిన్నపిల్లలతో ఆడకుండా ఆడుకోకుండా, అందరితో అన్యోన్యంగా
ఆనందం లేకుండా చేసినటువంటి మూర్ఖులు, వీళ్ళని నేను చూడను, వీళ్ళని పట్టించుకొని నాకు ఈ తల్లిదండ్రులు వద్దే వద్దని చివరికి చనిపోయినా రాని వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అందుకే ఇటువంటి పేరెంటింగ్ దయచేసి మారాలి. తల్లిదండ్రులు మీరు మారండి, మీరు మారితే మీ పిల్లలు కూడా మారుతారు. కాబట్టి ఇటువంటి జైల్ పేరెంటింగ్ వాడిని నిర్బంధించినట్టు బలి చేస్తే ఆ బాల్యంలో తను ఎంజాయ్ చేయవలసినవన్నీ ఉండయి, కాబట్టి భవిష్యత్తులో బాధపడి మీకు నరకం చూపించే అవకాశాలే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. సార్, అలాగే తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువులు ఎంతవరకు ఒక భాగంగా కావచ్చు? మీరు అన్నారు తల్లిదండ్రులు కనీసం రోజు ఒక గంట నా పిల్లల కోసం పక్కకు పెట్టాలని. అలా అన్నప్పుడు అందులో భాగంగా చదువులో కూడా తల్లిదండ్రులు ఒక భాగం అయితే ఎంతవరకు పిల్లల బిహేవియర్లో చేంజెస్ ఉంటాయని మీరు అన్నారు? ఇది లీతు నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మన ఇండియాకి చాలా వరకు అసాధ్యం. ఎందుకంటే మన ఇండియాలో లిటరసీ రేట్ కేరళ తీసుకోండి, అక్కడ చాలా మంది 80-90% లిటరసీ రేట్ ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు పిల్లలు చదివిస్తున్నారు. ఎక్కువ లిటరసీ రేట్ ఉన్నది కూడా కేరళనే, కాబట్టి అక్కడ వేరు, మన విత్ ఇన్ ఇండియా లోపల కూడా చాలా తేడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం. మీరు నార్త్కి వెళ్ళండి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళండి, బీహార్కి వెళ్ళండి, జార్ఖండ్కి వెళ్ళండి, అక్కడ చదువుకున్న వాళ్ళు చాలా 40-50% కూడా ఉండరు. మన మన తెలంగాణకు తెలుగు స్టేట్లకు వస్తే మనకు 60% పైగా ఉంది. కానీ కేవలం ప్రాథమిక విద్య చదివిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ 10th లోపల ఇక్కడ తల్లిదండ్రులు మనం రోజు ఏం చేస్తున్నారు, ఒక గంట స్పెండ్ చేయమన్నాం. వాళ్ళు చదువుతున్నారా నాన్న, ఏం చదువుతున్నావు నాన్న, ఎలా ఉంది ఈరోజు, ఏమైనా హోంవర్క్ చేసావా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే సార్ను గలుమంటావా, నేను రావాలి, అట్లా అడగడం ద్వారా అలా అహా మా నాన్న మమ్మల్ని చూసుకుంటున్నాడు, మమ్మల్ని ప్రేమగా చూస్తున్నాడు, మా చదువు గురించి అడుగుతున్నాడు, మమ్మల్ని పట్టించుకుంటున్నాడు అంటే లవ్ ఎఫెక్షన్ అనేది పెరిగిపోతుంది. బాగా చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. కానీ బాగా చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉండట్లేదు, ఎంప్లాయ్ అవుతున్నారు, భార్య ఎంప్లాయ్, భర్త ఎంప్లాయ్, కాబట్టి వాళ్ళు చూసుకోవట్లేదు, వీళ్ళు చూసుకోవట్లేదు. అందుకే మనం కాలేజీలపై ఆధారపడుతున్నాం. చిన్నప్పుడే అగ్గిపెట్టేలాంటి హాస్టల్లో బలి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు నిజమే హాస్టల్, కానీ అక్కడ 18 గంటలు కాదు 20 గంటలు వాళ్ళని కూర్చుని పెట్టడం వల్లనే ఒత్తిడి గురైపోయి మానసిక క్షోభకు గురైపోయి నిన్న మొన్న మనం మన ఛానల్లో మాట్లాడుకున్నాం పిల్లలు ఆత్మహత్య బలవుతున్నారని. సో చాలా చక్కని విషయం నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, హాస్టల్స్. చాలా మంది పేరెంట్స్ అంటూ ఉంటారు, అరే వీడు ఇంట్లో ఉంటే అసలు మనశ్శాంతి లేదు, అల్లరి చేయడం కానీ తను కొట్టడం కానీ ఆ చదువుతలేడు అని పిల్లల్ని చిన్నతనంలోనే హాస్టల్లో వేసే తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అది మంచిదంటారా? ఖచ్చితంగా అది చాలా చాలా చెడ్డదని చెప్పక తప్పదు. వాళ్లకు ఆ 2వ తరగతి 3వ తరగతికి హాస్టల్ బలి చేస్తే వాళ్ళకి సమాజం ఎలా తెలుస్తుంది? అమ్మకు నాన్నకు తండ్రికి ఈ పేరెంటింగ్లో ఈ ఆత్మీయత అనేది ఎలా ఉంటుంది? డాడీ మమ్మీ ఇంగ్లీష్ పదాలు వస్తాయి, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంగ్లీష్ మీడియం కాబట్టి అవి వస్తాయి, కానీ ఈ అన్యోన్యత ఈ అప్యాయత అనేది ఉండదు. చిన్న పిల్లలు పసిమొగ్గలు ముక్కు పచ్చలారని వయసులో అమ్మ ఒడిలో నాన్న చేతితో నడవలసిన వ్యక్తులను వీడు అల్లరి చేస్తున్నాడు, వీడు ఇబ్బంది పడుతున్నాడు, మనకు చాలా డబ్బులు ఉన్నాయి, హై లెవెల్లో చదివిస్తామంటే మీరు హాస్టల్లో వేస్తే వానికి మానసిక పెరుగుదల, మానసిక పరిపక్వత, మెంటల్ మ్యాచ్యూరిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్కరిద్దరో గొప్ప వాళ్ళైనా చాలా వరకు వాళ్ళకి అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు బాధపడుతున్న వాళ్ళనే చూసాం. చూడండి మనం నిజామాబాద్ చూసుకోండి, ఎంతమంది మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని అత్యున్నత స్థాయికి చేరుకున్న వాళ్ళని చూడలేదా? సాక్షాత్ మోడీనే చూడండి, మామూలు స్కూల్లో చదువుకున్నాడు, బయట చేశాడు. చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళ గొప్ప గొప్ప కేసు వీళ్ళంతా ఎక్కడ చదువుకున్నారు? అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో బయటనే చదువుకున్నారు కదా. ఈ హాస్టల్లో వేసినంత మాత్రాన గొప్ప వాళ్ళు అవుతారనే తప్పు ఇంకోటి, వీడు అల్లరి చేస్తున్నాడు నాకు ఎందుకు తలకాయ నొప్పి అనుకున్న వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు కాదు. మీరు కూడా చిన్నప్పుడు అల్లరి చేశారు, బాధ పెట్టారు, అప్పుడు మీ తల్లిదండ్రులు అలానే అనుకుంటే మీరు ఈరోజు పెరిగే వాళ్ళ. ఇంకొక విషయం గమనించాలి లేదు, అప్పుడు 6 నుంచి 10 మంది దాకా పిల్లలు కన్నారు, ఇప్పుడు ఇద్దరికే ఒక్కరికి అబ్బో మాబో మావాడు అల్లరి భరించలేకపోతున్నాడు, ఎలా చేయాలి సార్, ఏ హాస్టల్, ఏదో ఒక గోలిచి పడుకోబెట్టండి సార్ అంట, అది భరించకపోతే ఎలానమ్మా? ఒక పిల్లలు మీ మమ్మీ అట్లనే అంటే 9 మందిని కనేదా, మీ నాన్న అట్లా అనుకుంటే మిమ్మల్ని ఉంచేవాడా? దయచేసి మీ యొక్క దృక్పథం, మీ యొక్క ఆటిట్యూడ్ను మార్చుకోండి. మీరు ఆ దశ నుంచి ఈ దశకు వచ్చిన వాళ్ళే, మీరు ఆ దశ నుంచి రానట్టు, మీరేదో ఆకాశంలో ఉడిపడ్డట్టు, మీరేదో మేము సిన్సియర్గా ఉన్నాను చిన్నప్పటి నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టలేదని మీరు అంటే నమ్మే వాళ్ళు ఎవరు? మీ తల్లిదండ్రులు అడితే చెప్తారు మీరు అంతకంటే ఎక్కువ అల్లరి చేశారా, మీరు సరిగ్గా స్కూల్కి వెళ్ళలేదని చెప్తారు. దయచేసి బలవంతంగా లేత వయసులో హాస్టల్లో వేయడం అనేది అమానుషమైన చర్య. దయచేసి తల్లిదండ్రులు ఆ మూర్ఖత్వపు ఆలోచనలకు దూరంగా ఉండండి. కేవలం 10th వరకు ఎట్టి పరిస్థితిలో హాస్టల్లో వేయకండి. 10th తర్వాత కాలేజీలో వేయడానికి మాత్రం ఇంకా మీకు సౌకర్యాలు లేకపోతే తప్పనిసరి పరిస్థితులు వేయండి, తప్ప
హాస్టల్ అనేది 100కి 100% పిల్లలకు మంచిది కాదు. ఒకవేళ అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండి సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఉండి మంచి పరిసరాలు ఉన్నాయి, మంచి టీచింగ్ స్టాఫ్ దేవుడికి తెలిసి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, అటువంటి దగ్గర ప్రయత్నిస్తే తప్పు లేదు సార్. అలాగే పిల్లలు కూడా కొన్ని అంశాలు వాళ్ళు గుర్తించాల్సిందిగా ఉంటుంది, మరి పిల్లలకి మీరు చెప్పే సందేశం ఏంటి? ఇది కరెక్ట్. ఇప్పుడు అన్ని మనం తల్లిదండ్రులనే నిందించలేం కొన్ని సందర్భాల్లో. అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, చిన్నపిల్లలు లేత వయసు మెంటల్ మ్యాచ్యూరిటీ ఉండదు, అప్పుడప్పుడే ఎదుగుతున్నారు, ఆవేశము ఆలోచన తక్కువ ఉంటుంది, సో మనదే బాధ్యత ఎక్కువ ఉన్నది. కానీ పిల్లలు కూడా ఒక విషయం చెప్పాలి, మనం పిల్లలు వినరు అని ఎట్టి పరిస్థితిలో అనుకోకూడదు. ఒకరిద్దరు పిల్లలు వినకపోవచ్చు, కొందరు మెంటల్ రిటార్డేషన్ పిల్లలు ఉంటారు, వాళ్ళు దేనికి జిద్దు ఉంటారు, ఇంకొకరు ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ లేక సిండ్రోమ్ పిల్లలు ఏంటంటే వాళ్ళు హైపర్ యాక్టివ్, ఏది వినరు, ఎత్తేయడం పలకొట్టడం దూందాం చేయడం పక్కింట్లో కూడా ఇది చేయడం జరుగుతుంది. ఇంకోటి కాండక్టివ్ డిసార్డర్ పిల్లలు ఉంటారు. ఈ 3-4 రకాల మానసిక జబ్బులతో బాధపడుతున్నటువంటి చిన్నారులు మీకు వినని పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, ఈ కండక్ట్ డిజార్డర్ తర్వాత వాళ్ళు అలానే అవుతారు. సో ఇటువంటి ప్రవర్తన గల పిల్లలకు ఎట్టి పరిస్థితిలో తల్లిదండ్రుల మాట వినరు, అప్పుడు మానసిక వైద్యుని సంప్రదిస్తే ఇది మానసిక పెరుగుదల వల్ల వచ్చిందా లేకుంటే బ్రెయిన్లో ఏమైనా చేంజెస్ వల్ల వచ్చాయని ఆలోచించి మందుల ద్వారా కౌన్సిలింగ్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తే 100కి 70% నయమయ్యే ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప అందరినీ మనం ఒకే ఘాటిన కట్టకూడదు. కొందరికి మృదువుగా సాఫ్ట్గా ప్రేమగా అప్యాయతంగా ఆత్మీయంగా చెప్పినట్టయితే 100కి 80% మందికి పైగా తల్లిదండ్రుల మాటలు కాదని లేక వినే పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా వినని వాళ్ళు ఉంటారనుకోండి, వారికి ఎవరైతే ఇష్టమో ఆ వ్యక్తుల ద్వారా చెప్పించడం కానీ, వాళ్ళకు టీచర్స్ అంటే చాలా ఇష్టం, నాకు ఆ మేడం అంటే బాగా ఇష్టం, ఈ సార్ అంటే బాగా ఇష్టం అంటారు కదా, టీచర్ల ద్వారా చెప్తే పిల్లవాడు ఖచ్చితంగా 100కి 100% వినే ఆస్కారం ఉంటుంది. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకొని టీచర్ ద్వారా చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. తల్లిదండ్రులకు ఒకే చెప్తాను, మనం కూడా చిన్న వయసు నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాము, మన పిల్లలను అంతకంటే ఎక్కువ ప్రేమగా ఆత్మీయంగా ఆదరించండి. మీరు కరెక్ట్ గా ప్రవర్తించినట్టయితే, మీరు ఇతరులుగా రోల్ మోడల్ ఉన్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మంచి వాళ్ళు అవుతారు. ఒక విషయం, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టే మీరు ఆలోచించండి. మామూలుగా వ్యక్తి ఉన్నవాడు పెద్దగా అంటే కొందరికి IQ తక్కువగా ఉంటుంది, మన కెపాసిటీ తక్కువగా ఉంటుంది, మనకి డాక్టర్ ఇంజనీర్ కావాలని లేదు, అటువంటి వాళ్ళని కూడా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలని బలవంతంగా హాస్టల్ వేయడం బలవంతంగా వేరే కాలేజీలో చేయడం అనేది చాలా వరకు తప్పు. అందుకే చివరగా బలవంతంగా పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దకండి. మీరు డాక్టర్ కాలేదని ఇంజనీర్ కాలేదని మీ వాళ్ళని కావాలని మీరు ఫోర్స్ చేసే హక్కు మీకు లేదు. పిల్లల అభిప్రాయాలకు గౌరవియండి, ఆత్మీయంగా ఆప్యాయంగా అద్దుకోండి. ఆ మనసు ఆ అటాచ్మెంట్తో వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. మీరు చివరి దశలో వాళ్ళు మంచిగా చూసుకోవాలంటే మీ ప్రవర్తన ముఖ్యం, మీ ఆలోచన ముఖ్యం. మీ ఆలోచన పాలపై రుద్దితే మాత్రం వాళ్ళు ఆత్మహత్య పాలిట బలవుతున్నారు కాబట్టి ఆలోచనలతో ముందుకెళ్ళండి. అత్యాశ పేరాశ దురాశలు మనిషి జీవితాన్ని కుంగదీస్తాయి, ఆత్మహత్యలు పురిగొల్పుతాయి, జీవితాంతం మనశ్శాంతి లేకుండా ఉంటారు. మనశ్శాంతి ప్రశాంతి కావాలి, అశాంతి మనశ్శాంతి లేదు, ప్రశాంతంగా లేను అశాంతిగా ఉండాలి ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీ ఆలోచనలు అత్యాశ లేకుండా పేరాశ లేకుండా మనస్సు పూర్వకంగా మనోవాకంగా మీరు ప్రశాంతంగా ఉంటారని, అటువంటి దురాశాలకు దూరంగా ఉంటారని మీ విశ్వ డిజిటల్ ద్వారా మీ అందరిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఒక చక్కని తల్లిదండ్రులు కావాలంటే ఎలాంటి అంశాలను మనం గ్రహించాలని డాక్టర్ కేశవులు గారు చాలా చక్కగా చెప్పారు. సో మీ విలువైన అంశాలు చాలా మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు ఉపయోగకరమైందని మేము అనుకుంటున్నాము. మీ మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇది ఇవాళ ప్రత్యక్ష ప్రసార చర్చ కార్యక్రమం. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ విశ్వ డిజిటల్ టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.